హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రేఖాస్ డ్రీమ్ హోమ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం జూన్ 14న మంగళవారం ఏం వర్క్ జరిగిందని చెప్పేసి మన ప్లేస్లో అయితే చూస్తాం చూడండి. ఈరోజు వచ్చేసి అన్ని పిల్లర్స్ని వచ్చేసి నిలబెడుతున్నారు. నిలబెట్టి ఆ జల్లీ మిషన్లో జల్లీ అంతా వేసి కింద బాగా బేస్మెంట్ అయితే వేస్తున్నారనమాట. నిన్న మండే అని ఫస్ట్ పిల్లర్ అయితే ఈశాన్య మూల అయితే నిలబెట్టారని చెప్పాను కదా. ఈరోజు మంగళవారం ఫుల్గా అన్ని పిల్లర్స్ అయితే నిలబెట్టే వర్క్ అయితే ఈరోజు జరుగుతూ ఉండదు. చూడండి ఫ్రెండ్స్, మీటర్ అప్లై చేసి మీటర్ వచ్చేదానికి 2 డేస్ అయితే లేట్గా అయింది. ఈరోజు ఈవినింగ్ అయితే మీటర్ వచ్చి ఫిట్ చేస్తా అని చెప్పి అయితే చెప్పుండారు. దానికోసం బోర్లో నుంచి వాటర్ తీని వీలు కాలేదనేసి ఒక డ్రమ్ము తీసుకొచ్చేసి, అంటే ఒక ట్యాంక్ ఉంది కదా మీకు యెల్లో కలర్లో కార్నర్లో అయితే కనిపిస్తుంది కదా, ఆ వాటర్ ట్యాంక్ అయితే తీసుకొచ్చి లారీలో వాటర్ అయితే పట్టి ఇప్పుడు వర్క్కి అయితే మనం ఆ వాటర్ అయితే యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలాగ పిల్లర్స్ సెంటర్లో నిలబెట్టి ఇలా కాంక్రీట్ ఉంది కదా, ఆ కాంక్రీట్ అంతా స్ట్రాంగ్గా వేసి బాగా సెట్ అయ్యేలాగా అయితే సెట్ చేస్తారనమాట. ఓకేనా, ఫస్ట్ ప్రాసెస్ అయితే ఇదేనన్నమాట. మనం గుంటలాగా లోడిన తర్వాత ఈ పిల్లర్స్ అంతా రెడీ చేసుకునేసి ఈ పిల్లర్స్ని అయితే సెంటర్లో వచ్చేసి ఇలాగ సిమెంట్ పోసి అయితే నిలబెట్టి ఇలాగ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎన్ని ఫ్లోర్స్ కట్టాలనుకుంటున్నారో దానికి తగినట్టు మనం ఆ కంబి సైజ్ అయితే తీసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వర్క్ అయితే జరిగింది. నెక్స్ట్ డేకి కావాల్సింది నెక్స్ట్ డే అంటే రాళ్ళు కడతారు కదా, ఇప్పుడు కాంక్రీట్ పోసిన దానిపైన వచ్చేసి రాళ్ళులా కట్టి దానిపైన మళ్ళీ కాంక్రీట్ వేస్తారు లోపల. దానికోసం ఈ ఇటుక రాళ్ళు అయితే సెంటర్లో అయితే వేసి పెట్టున్నారు. రేపు వర్క్ చేసేదానికి ఈజీగా అయితే ఉంటుందనేసి ఇలా రెడీ చేసుకునేసి అయితే పోయి ఉండారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వర్క్ అయితే మన ప్లేస్లో ఇలాగైతే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.